మంది నారదీశారయ్యా దాదాపుగా 100 మంది ఆడబిడ్డలు ఈ రోజు చనిపోయారు ఎంత మంది తొక్కి నారదీశావు ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు మరి ఈ రోజు హోమ్ మంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు ఎందుకు నేరస్తులకు భయాన్ని కల్పించలేకపోతున్నావు ఎందుకు ఇలాంటి అగాయిత్యాలు ఆడపిల్ల మీద జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు నీ చేతిలో అధికారం ఉండని కూడా ప్రశ్నిస్తున్నాం ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి కూతురు లేదు కోడలు కొడుకుని కంటే అత్త సంతోషించదా అని చెప్పి ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి ఈ రోజు ఆయన జిల్లాలో రెండోది ఆల్రెడీ పొంగనూరులోకి 7 ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపేస్తే దిక్కు లేకుండా పోయింది ఈ రోజు ఏఎంపురంలో తాగి మత్యం మత్తులో ఈ విధంగా చేస్తున్నారు అంటే ఈ రోజు షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఏ విధంగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రతివాడు తాగి గంజా కానీ మందు కానీ తాగి ఎట్లా ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు చంపేస్తున్నారు చూడండి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ మద్యం షాపుల్ని తగ్గించాలి బెల్ట్ షాపులు ఎత్తేయాలి వీటి మీద ఒక కంట్రోల్ అనేది ఉండాలి ఈరోజు చంపిన సుశాంత్ కూడా మత్యం మద్దులో ఉన్నాడు మత్తు మందు మత్తులో ఉన్నాడు గంజాయి తాగి అంటే ఈరోజు రాష్ట్రమంతా గంజా కానీ లిక్కర్ కానీ విచ్చల విడిగా ఎలా దొరుకుతుందో ఒకసారి మీరందరూ గమనించండి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి ఫెయిల్యూర్ అయింది మేము పట్టేసుకున్నాం కదా నేరస్తుడిని అంటున్నారు ఎప్పుడు పట్టుకున్నారు 4 నెలల్లో 100 మందిని చంపేసి తగలబెట్టేసి నరికేస్తే ఈరోజు మీరు పట్టుకున్నాను అంటే అసలు నేరస్తుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒక 3.5 సంవత్సరాల బిడ్డని కొరికి రేప్ చేసి చంపేసి పూడ్చిపెట్టేసి నార్మల్గా తిరుగుతున్నాడు అంటే అది కూడా వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాడిని పట్టుకొని పోలీసులకు చెప్పారు ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టుకోలేకపోయారు మళ్ళీ పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి మేము కఠినంగా శిక్షిస్తామని పోలీసు వాళ్ళు చెప్తా అంటే నవ్వుకుంటున్నారు జనాలు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్న జిల్లాలో ఈ విధంగా చిన్న బిడ్డలు చంపేస్తున్నారు పవన్ కళ్యాణ్ కాన్స్టెన్సీ పిఠాపురంలో 16 ఏళ్ల అమ్మాయికి మత్తు మందు గంజా పెట్టి ఎలా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంపేశాడో క్లియర్గా అన్ని పత్రికలు టీవీలో